రత్నాలుకి ఒక్కగానొక్క కొడుకు పేరు సూర్యుడు. సూర్యుడిది చిన్న పిల్లాడి మనసు. రత్నాలు భర్త సూర్యుడు చిన్నగా ఉన్నప్పుడే చనిపోవటం వల్ల కొడుకు ఆలనా పాలనా అంతా తనే చూసుకుంది. వాళ్లకంటూ ఉన్నది ఒక్క ఎకరం పొలం. దానిలో తన శక్తికి మించి పనులు చేస్తూ ఉండేది రత్నాలు. సూర్యుడికి ఇప్పుడు 30 ఏళ్ళు. పొలం బాధ్యతలు అన్నీ చిన్నప్పటి నుండే రత్నాలు నేర్పిస్తూ ఉండేది. అమ్మ చెప్పినట్లుగా సూర్యుడు పనులన్నీ నేర్చుకున్నాడు. అనుకున్న దానికన్నా బాగానే పనులు చేస్తూ ఉండేవాడు. తన పొలంలో పండిన అన్ని ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు తీసుకుని వెళ్లి దళారులకు అమ్మేవాడు. వాళ్లు తక్కువ డబ్బులు ఇస్తుంటే అవి పట్టుకుని వెళ్లి ఇంట్లో ఇచ్చేవాడు. రత్నాలు కొడుకుని మోసం చేస్తున్నారని వాళ్ల దగ్గరకు వెళ్లి ఈ విధంగా మాట్లాడుతుంది. ఏమయ్యా, నా కొడుక్కి లోకం తెలియదని నచ్చిన లెక్కలు చెప్పి అంత తక్కువ డబ్బులిస్తావా? అసలు పంట ఎంత అనుకున్నావు? నీ ముదరష్టపు లెక్కలు నాకు చెప్పకు. ఇప్పుడే మొత్తం లెక్కలు చెప్పి కాజేసిన సొమ్మివ్వు. ఓ అయ్యప్ప, వచ్చిందండి. నేను లెక్కలు బాగానే కట్టిన. నీ కొడుకే ఎక్కడ పడేశాడు? అమాయకంగా నాటకం ఆడి ఎక్కడ తగిలేస్తున్నాడో ఎవరికి తెలుసు. నీ నోరు పడిపోను. నువ్వు చేసింది కాక నా కొడుకు మీద నిందలు వేస్తావా? నువ్వు కాకపోతే ఇంకెవరు లేరనుకుంటున్నావా? పదరా సూర్యుడు, ఈడితో మాటలేటి అంటూ రత్నాలు తన కొడుకును తీసుకుని ఇంటికి వెళ్లిపోతుంది. ఎప్పటి నుండో కొడుకుకి సంబంధాలు కూడా చూస్తూ ఉంటుంది రత్నాలు. కొడుకు అమాయకుడని తెలిసి ఎవరూ పిల్లని ఇవ్వరు. చేతికొచ్చిన పంట అమ్ముదామని తెలిసిన అందరి దళారుల దగ్గరకు రత్నాలు కొడుకును పట్టుకుని వెళ్తుంది. కాని మొదట వాళ్ళు గొడవ పడిన విషయం తెలిసి ఏ ఒక్క దళారులు వాళ్ల సరుకులు కొనరు. ఆ బాధతో ఉన్న రత్నాలు దగ్గరికి కొడుకు సూర్యుడొచ్చి ఈ విధంగా మాట్లాడతాడు. అమ్మా, ఎందుకే అంత బాధపడతావు? నేను దళారి దగ్గరికి వెళ్లేటప్పుడు చాలా మంది వాళ్ళ సొంతంగా కూరగాయలు అమ్మడం చూశానమ్మా. నిజమమ్మా, మనం ఎందుకు అలా చేయకూడదు? చెప్పు, రేటు నువ్వు చెప్పు. వెళ్ళి పొలాన్ని నువ్వు చూసుకో, నేను వెళ్ళి అమ్మస్తాను. ఏమంటావమ్మా? నానాయనే నానాయనే, ఎవర్రా నిన్ను అమాయకుడన్నది? నా కొడుకుకి ఎన్ని తెలివితేటలో. నిజమే నాయన, నువ్వు చెప్పినట్లే రేపటి నుండి అదే చేద్దాం, సరేనా? రత్నాలు కొడుకు మాటలకి ఎంతో మురిసిపోయి వచ్చిన పంటని తీసి ఒక తోపుడు బండిని ఏర్పాటు చేసి కొడుకుని సంతలో ఊర్లో తిరగమని చెప్తుంది. సూర్యుడు కూడా అలానే చేసి ప్రతిరోజు అమ్ముతూ ఉంటాడు. ఆ విధంగా సూర్యుడు తీసుకువెళ్లిన కూరగాయలన్నీ అమ్ముడైపోయేవి. సూర్యుడు ఎటువంటి మోసం చేయకుండా ఎంతో శ్రద్ధగా తన పని చేస్తూ ఉంటాడు. ఇటు చూస్తే రత్నాలు వయసు కూడా పైబడుతుంది. జరగరానిదేదైనా జరిగితే తన కొడుకు ఒంటరివాడైపోతాడేమో, తనకంటూ ఒక తోడు కావాలి అని ఎంతో ఆరాటపడుతూ ఉండేది. రత్నాలు కల నిజమయ్యే రోజు వచ్చింది. ఆ ఊర్లోనే ఉంటున్న పుష్ప అనే అమ్మాయితో సూర్యుడు వివాహం నిశ్చయమైంది. పుష్ప వాళ్ల స్థితి రత్నాలు వాళ్ల స్థితి కన్నా ఎంతో పేదరికం. అందుకే కట్న కానుకలేవీ లేకుండా పెళ్లి చేసుకోవటానికి పుష్ప వాళ్ల నాన్న వాళ్ళు ఒప్పుకుంటారు. రత్నాలు ఎంతో సంతోషంగా సూర్యుడు పెళ్లి జరిపిస్తుంది. ఇలా ఉండగా కొన్ని నెలల తరువాత సూర్యుడు రోజులాగానే బండి మీద తన కూరగాయలన్నీ విడివిడిగా వేసి ఊరూరా తిరుగుతూ అమ్ముతూ ఉంటాడు. అలా వెళ్తూ ఒక సంత దగ్గర తన బండిని పెట్టి, కూరగాయలు కూరగాయలే, తాజా కూరగాయలు రండి బాబు, కేజీ టమాటా 20 రూపాయలు మాత్రమే, రండయ్యా రండమ్మా. ఏంట్రా సూర్యుడు, బండట్టుకొచ్చి భలే అమ్మేసుకుంటున్నావే నీ సరుకు. నీ అమ్మ నీలా జడ్డిది కాదురా, బాగానే తెలివైందాయే, బాగానే సంపాదించేస్తున్నావుగా అంటూ సూర్యుడితో మాట్లాడుతూ కావాలనే కూరగాయలన్నిటినీ చెల్లా చెదురు చేసేసి సూర్యుడిని కొట్టి అక్కడి నుండి తరిమేస్తారు. సూర్యుడు ఏడుస్తూ ఇంటికి వచ్చి జరిగిందంతా అమ్మకి భార్యకి చెప్తాడు. అప్పుడు తన భార్య పుష్ప ఈ విధంగా అంటుంది. అత్తయ్యా ఉండండి, నా భర్తనే కొడతాడా వాడు? ఎవడు వాడు, ముందు నాతో చెప్పండి, రెండు తన్ని బుద్ధి చెప్పొస్తాను. అయ్యో తల్లి పుష్ప, వాడో రాక్షసుడు, వాడితో మనకెందుకు? కాని మన పంట అంతా నాశనం చేశాడు, ఇప్పుడు ఇక్కడికి కూడా తగలడ్డాడు. ఇప్పుడు ఏం చెయ్యాలో ఏంటో, ఈ వ్యాపారాలు ఇంక మనం చేయలేమా?
అత్తయ్య ఎందుకలా డీలా పడిపోతారు? వాడు మహా అయితే ఈ ఊర్లో వ్యాపారం చెడగొట్టొచ్చు, ఇంకా ఎదవైతే పక్క ఊర్లో కూడా వచ్చి మన వ్యాపారంలో వేలు పెట్టొచ్చు. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఆ విధంగా చేస్తే మన జోలికి ఎవ్వరూ రాలేరు అంటూ పట్నం వెళ్లి పండిన పంటని అమ్మమని ఐడియా ఇస్తుంది పుష్ప. దానికి రత్నాలు కోడలి తెలివికి తన ధైర్యానికి ఎంతో సంతోషిస్తుంది. పట్నం వెళ్లి అమ్మటం అంటే కొడుకు వల్ల అవుతుందా అని కంగారు పడుతూ ఉంటుంది. కాని కొన్ని రోజులు కోడలు పుష్ప దగ్గరుండి అన్ని పనులు నేర్పిస్తుంది. పట్నంలో ఒక బండి పెడతారు. ఊర్లో పండిన పంటంతా బస్సులో వేయించి అక్కడ బండి మీద పెట్టుకుని వీధి వీధి తిరుగుతూ అమ్ముతూ ఉంటాడు సూర్యుడు. వాళ్ల కూరగాయలు ఎంతో తాజాగా ఉండటంతో ఉదయం వెళ్లి అమ్మగానే మొత్తం కొనుగోలైపోయేవి. అలా అన్ని రోజులు అంతా బావుంటుంది. ఒకరోజు వీధి వీధి తిరుగుతూ అమ్ముతూ ఉన్న సూర్యుడు దగ్గరకు ఒక అమ్మాయి వచ్చి, 1 కిలో టొమాటో ఎంతకిస్తావు? 20 రూపాయలమ్మగారు. మీరిక్కడున్నవి ఎంతో కొంత కొంటే అన్నింటి మీద ఎంతో కొంత తగ్గిస్తానమ్మగారు. ఎన్ని కిలోలు కావాలో చెప్పండమ్మగారు. సాధన ఇక్కడేం చేస్తున్నావు? కమ్ లెట్స్ గో. సూపర్ మార్కెట్ లో అయితే ఫ్రెష్ గా హైజీనిక్ గా ఉంటాయి. ఛీ, ఇక్కడ చూసావా ఎంత చెత్త, ఎన్ని ఈగలు. ఇలాంటి బండి దగ్గర కూరగాయలు కొండవేంటి? వెరీ అన్క్లీన్. పద వెళ్దాం. మామ్, అక్కడ కేజీ టమాటో 50 రూపీస్ చెప్తున్నాడు. మామ్, ట్రస్ట్ మీ, ఇక్కడ ప్రైస్ బాగుంది. సీ ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. నీకేం తెలీదు, జస్ట్ బీ సైలెంట్. వీళ్ళు ఏమేం వేసి పండిస్తారో. స్టోర్ లో అయితే ప్రైస్ ఎక్కువైనా అక్కడ మనుషులు ఎంత నీట్ గా ఉంటారు. ప్రొడక్ట్స్ అన్ని చక్కగా ప్యాక్ చేసి ఉంచుతారు. చూసావా వీడి చెమటలు, వీడు నాట్ అట్ ఆల్ క్లీన్. లెట్స్ గో ఫ్రమ్ హియర్ అంటూ సూర్యుడిని క్రింద నుండి పై వరకు చూసి అవమానపరిచి, చిన్న కొట్లలో ఏమీ కొనకూడదు అని చెప్పి అక్కడి నుండి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతుంది. ఎంత తిరిగినా పట్నం వాళ్ళు మొదట్లో చూపించిన ఇష్టం రోజురోజుకి సూపర్ మార్కెట్స్ పైకి వెళ్తుంది. సూపర్ మార్కెట్లలో ఏసీల్లో పెట్టిన కూరగాయలు సరుకులు నీట్గా కనిపిస్తూ అందంగా తయారైన అక్కడ అమ్మేవాళ్లను చూసి, బయట హంగులను చూసి ఇష్టపడి అందరూ అక్కడికే కొనటానికి వెళ్తున్నారు. కష్టపడుతూ కాళ్ళరిగేలాగా తిరుగుతూ తక్కువ ధరకి అమ్మినా ఎవరూ కొనటానికి ఇష్టపడటం లేదు. రాను రాను సూపర్ మార్కెట్లు ఎక్కువయ్యేసరికే సూర్యుడి దగ్గర కొనేవాళ్లు తక్కువైపోయారు. వెయ్యక వెయ్యక ఆ సంవత్సరమే ఎకరం పొలమంతా టమాటా పంటే వేస్తారు. ఊరంతా తిరిగినా ఆ టమాటాలు అమ్ముడుపోవు. అలా వాటిని పడేయటం ఇష్టం లేక వాళ్ల పొలంలో సగం స్థలంలో తనకి తెలిసిన చిన్న చిట్కాల ద్వారా ఆ టమాటాలను నిల్వ చేస్తాడు సూర్యుడు. పట్నమంతా తిరిగినా పంట అమ్ముడవట్లేదని ఇక వెళ్లటం మానేస్తాడు. తను టమాటాలు నిల్వ చేసిన 4 రోజుల తర్వాత వాళ్లకి ఒక వార్త తెలుస్తుంది. రాష్ట్రంలో టమాటా ధరలు పెరిగాయని, ఎక్కడ చూసినా టమాటాలు కరువయ్యాయని, బజారులో క్యూలో ఉంటే తప్ప టమాటాలు దొరకడం లేదు అని. అవి విన్న పుష్ప భర్త నిల్వ ఉంచిన ఆ టమాటాలను మార్కెట్లో అందరితో మాట్లాడి చాలా ఎక్కువ రేటుకి కొనుగోలయ్యేలా చేస్తుంది. కిలో 20 రూపాయలు అమ్ముడుపోయే టమాటాలు ఇప్పుడు వాళ్ళకి 130 రూపాయలకి అమ్ముడవుతాయి. ఎకరం పొలంలో వేసిన టమాటాలన్నీ అమ్మేసరికే వాళ్లకి ఇంకో 5-6 సంవత్సరాల వరకు ఏ పని చేయాల్సిన అవసరం లేనంత సంపాదిస్తారు. ఆ విధంగా వాళ్ళు కష్టపడి ఎంతో పై స్థాయికి చేరుకుంటారు.